అతను ఆశించిన నియోజకవర్గం ఒకటి, కానీ దొరికింది మరొకటి. అప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ ఆశించిన సీట్ కాకుండా మరో ప్రాంతానికి పంపించారు. అక్కడికి వెళ్ళి కూడా డబ్బు ఖర్చు పెట్టాడు, అయినా ఫలితం దక్కలేదు. ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ఉండేందుకు కూడా మక్కువ చూపించడం లేదు. ఎవరికి పరిస్థితి, ఎందుకు అలా అయింది? తిరుపతి జిల్లాలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని అనుకున్న నియోజకవర్గం సత్యవేడు. ఎందుకంటే అక్కడ వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ ఫలితం తిరగబడింది. వైసీపీ వద్దనుకున్న వ్యక్తే సత్యవేడులో గెలుపు బావుట ఎగరవేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం చేతిలో వైసీపీ అభ్యర్థి నూకతూటి రాజేష్ ఓటమి పాలయ్యాడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడిగా, మాజీ మంత్రి గుమ్మడి కుతూహాలమ్మ కుటుంబం బంధువుగా నూకతోటి రాజేష్ కు మంచి పేరే ఉన్నా సత్యవేడు నియోజకవర్గ ప్రజలు 2024 ఎన్నికల్లో రాజేష్ ని తిరస్కరించారు. సత్యవేడు నియోజకవర్గం పైన వైసీపీ అభ్యర్థికి పెద్దగా పట్టులేదు. నూకతోటి రాజేష్ సొంత ప్రాంతం జీడినెల్లూరు. అక్కడే ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. తిరుపతిలో నివాసం ఉంటాడు. తిరుపతిలోనే చాలా వ్యాపారాలు ఉన్నాయి. తమిళనాడు, బెంగళూరులోనూ వ్యాపారాలు నిర్వహిస్తారని సమాచారం. అలాంటి వ్యక్తికి సత్యవేడు వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని అప్పగించారు. స్థానికేతరుడు కావడంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు అనేది టాక్. ఇక వ్యాపార పనులతో బిజీగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే వాదనలు కూడా ఉన్నాయి. చివరకు హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కోనేటి ఆదిమూలమే గెలిచాడు. దీంతో రాజేష్ కంగు తిన్నాడు. వైసీపీ అభ్యర్థి రాజేష్ ఓటమికి చాలా కారణాలున్నాయి. నిజానికి నూకతోటి రాజేష్ టార్గెట్ జీడీ నెల్లూరు. ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మాజీ మంత్రి నారాయణస్వామి కుమార్తెకు టికెట్ దక్కింది. తాను ఆశించిన చోటే టికెట్ దక్కి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడినని రాజేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంబంధం లేని ప్రాంతంలో టికెట్ కేటాయించడం వల్లే ఓడిపోయానని అంటున్నారు. వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిమూలంకే వైసీపీ నేతలు సపోర్ట్ చేశారనేది నూకతోటి రాజేష్ వాదన. ఇష్టం లేకపోయినా టికెట్ తీసుకుని ఎన్నో కష్టాలు పడ్డానని అంటున్నారు. ఎన్నికల సమయంలో భారీగా డబ్బు ఖర్చు పెట్టినా పార్టీలోని పలువురి తీరు వల్ల నష్టపోయాను అని నూకతోటి రాజేష్ అంటున్నారు. తన డబ్బు తిన్నారని, కానీ గెలిపించడానికి ఎవరూ సహాయ సహకారాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎలాగైనా నూకతోటి రాజేష్ ని గెలిపించుకోవడానికి పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఇక వాటిలో ఏదీ ఫలించలేదు. ఫలితం మరోసారి కోనేటి ఆదిమూలం విజయం సాధించారు. ఇక కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఓటమి తప్పలేదని ఇప్పటికీ రాజేష్ చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఓటమి తర్వాత రాజేష్ తీరులో చాలా మార్పు వచ్చింది. ఓడినందుకు నియోజకవర్గంలో తనకేం పనిలేదనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అటువైపు వెళ్లడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ప్రభుత్వం ఏర్పాటై 5-6 నెలలు గడుస్తున్నా ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడూ తిరుపతి, చెన్నై, బెంగళూరు వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. వీటిని గుర్తించిన నియోజకవర్గ ప్రజలు రాజేష్ ప్రతిపక్ష పాత్ర పోషించటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ అయినప్పటికీ నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో క్యాడర్ చెల్లా చెదురైంది. ఇక అధికార పార్టీ నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కోలేక వైసీపీ క్యాడర్ నానా అవస్థలు పడుతున్నారనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కనీసం వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పలుమార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని చెప్పినప్పటికీ రాజేష్లో స్పందన కరువైందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జిని నియమించే యోచనలో వైసీపీ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజేష్ తీరు మార్చుకుని సత్యవేడులోనే ఉంటే ఈసారి విజయానికి అవకాశం ఉంటుందని, లేదంటే మళ్లీ పక్కన పెట్టడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.